మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రతిటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడు కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్ ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు నాకు ఒక అవకాశం ఇయ్యండి పేదల ప్రభుత్వాన్ని తెస్తా పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ కంటే మెరుగైన పాలన అందిస్తా అని చెప్పి ఒక అవకాశం ఇవ్వమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడో కూర్చున్న తర్వాత నుంచి ఏ ఒక్క రంగంలో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో లేరు ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని అడుగుతున్నాం పేద ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర ధరలు పెంచినారు సామాన్యుడికి అసలు ఇప్పుడు రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని కరోనా అనేది ఒక మహమ్మారి వచ్చి ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో ఉంది ఇటు రాష్ట్రం గాని దేశం ప్రపంచం మొత్తం ఇటువంటి సమయంలో పేద ప్రజలకు ఎక్కడితే గాని దొక్కాడని పేద ప్రజలకి వెన్నంటే ఉండాల్సిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా పిండుదాం ఇంకా అదనంగా ఎట్లా లాగుదామనే ఉద్దేశం తుఫాన్లు వచ్చి పైలు డ్యామేజ్ అయినాయి రైతు కూలీలు నష్టపోయినా గృహిణీలు రైతులు రైతు కూలీలు రెండవది ముఖ్యంగా ఇంకొక సెక్టర్ యువత యువతకి ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం ఈ 2.5 సంవత్సరంలో కడప జిల్లాలోనే మాట్లాడదాం ప్రొద్దురు నియోజకవర్గంలోనే మాట్లాడదాం ఎక్కడైనా ఒక చిన్న 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమ వచ్చిందా ఒక్క పరిశ్రమ రాలే నిరుద్యోగులకి డ్యామేజ్ పోనీ ఇంకా ఉండే ఉద్యోగస్తులకి 2 సంవత్సరాలు వాళ్ళకు ఉద్యోగం పెంచితే అటు వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళకు రావాల్సిన ఇంక్రిమెంటు తగ్గించినారు మూడవది కొత్తగా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే వాళ్ళకి దెబ్బేసినాడు అంటే టోటల్గా అన్ని సెక్టర్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యామేజ్ అయినాయి నాలుగో ముఖ్యమైనది పెట్రోలు డీజిల్ ఇది
బర్నింగ్ ప్రాబ్లం ఎసెన్షియల్ గూడ్స్ అన్నమాట ఇవి. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి. అంటే ఇటు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు బస్సు ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. సినిమాల టికెట్ ధరలు, ఎవరికి కావాలా సినిమాల టికెట్ ధరలు మీరు తగ్గించేది? కేవలం సినిమా థియేటర్లలో మీకు వందల కోట్లు డబ్బులు మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు లేదని చెప్పేసి కక్షతో సినీ పరిశ్రమ రేటు తగ్గించారు. సినిమా తగ్గించి ప్రజలకు నువ్వు సినిమా చూపిస్తానని అనుకుంటాడావు, కానీ రేట్లన్నీ పెంచి పేద ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సినిమా కష్టాలు చూపిస్తున్నారు పేద ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యంలో పేద ప్రజలకి సినిమా కష్టాలు చూపిస్తున్నారు. అటు చూడు, ఉద్యోగస్తులను మోసం చేసి, రైతులను మోసం చేసి, గృహిణులను మోసం చేసిరి, యువతను మోసం చేసిరి, కార్మికులకు పని లేకుండా చేసిరి, మద్యం తాగేటోళ్ళకి మద్యం రేట్లు విరీతంగా పెంచి, కొత్త డైలాగ్, మద్యం రేట్లు పెంచితే కనుక మద్యపాన నిషేధం పెడతామంటారు, విపరీతంగా డబ్బు ధరలు పెంచినారు, అటు వాళ్ళకి దోపిడీ చేశారు. ఇంకా దోపిడీ చేయని సెక్టార్ ఏదైనా ఉందా అంటే ఒక్కటే ఉంది, పేద ప్రజలకి ఆదాయం అనేది లేకుండా ఒక్కటే ఉన్నారు. ఆదాయం వాళ్ళది అట్లే ఉంది. ఒక్క సగటి గృహిణి గతంలో 6,000-7,000 తన కుటుంబం జరుపుకుండే ఆమె ఈరోజు 12,000 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. పోనీ తను ఆదాయం కానీ, తన భర్త ఆదాయం కానీ, తన కుటుంబంలో తన కుమారుడు ఆదాయం కానీ పెరిగిందా అంటే అది పెరగలే, ఇంకా ఉండేది ఊడిపోయి భారం పడింది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క నాయకులు ఈరోజు కార్యకర్తలం వచ్చినాం. నిత్యావసరాలు తగ్గించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఇంకొకటి కూడా ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రంజాన్కు తోఫా ఇచ్చినాడు, సంక్రాంతికి కానుక ఇచ్చినాడు, ఉగాదికి కానుక ఇచ్చినాడు, క్రిస్మస్కు కానుక ఇచ్చినాడు. మరి ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చి ఆ రోజు ముద్దులు పెట్టిన జగనన్న ఈరోజు గుద్దుతాడు. కానీ ఇంకా డబ్బు ఏదైనా ఉంటే ఎంత తమాషా అంటే, మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్ వేసుకొని డబ్బు తేండి. బ్రేక్ ఇన్స్పెక్టర్లకు టార్గెట్, లైసెన్సులు లేవనో పొల్యూషన్ లేదనో టార్గెట్, ప్రతిదానికి టార్గెట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూడా టార్గెట్ పెట్టుకుంటున్నారు మిమ్మల్ని. ఇరుపుల బాయకు కానీ లేకపోతే మీ రాజభవనానికి కానీ పరిమితం చేసేదానికి ప్రజలు డిసైడ్ అయినారు. 2024 తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ప్రొద్దు నియోజకంలో ఎగిరేస్తాం. కార్యకర్తలం నాయకులం కలిసికట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఓడించి 2024 తెలుగుదేశం అభ్యర్థి అసెంబ్లీకి పోయినట్టుగా చేసి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసము సరుకుల ధరల నియంత్రణలో చంద్రబాబు నాయుడు గారు పన్నులు కానీ, కరెంట్ బిల్లులు కానీ, గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర సరుకు ధరలు కానీ పెరగకుండా కంట్రోల్ పెట్టి పేద మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా 2014 నుంచి 19 వరకు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గ్యాస్ ధరలు పెంచడము, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడము, నిత్యావసర సరుకుల ధరలు, చెనక్కాయ నూనె కానీ, పామాయిల్ కానీ, నూనెలు ఏ విధంగా 70 రూపాయలు ఉండేది 140 రూపాయలు, 100 రూపాయలు ఉండేది 200 రూపాయలు, శనగ మొక్కు 70 రూపాయలు ఉండే ఈరోజు 140 రూపాయలు, ప్రతి ఒక్క సరుకు 5,000-6,000 జనజీవనం ఒక కుటుంబం గడుస్తూ ఉంటే ఈరోజు 15,000 నుంచి 20,000 ఉంటే కానీ సంసారాలు జరిగే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎవరు కూడా సంపాదన లేక భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ జనజీవనం స్తంభించిపోతా ఉంది. దాంట్లో భాగంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ధరల పెరుగుదలను నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈరోజు ధరల నియంత్రణ కార్యక్రమము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరులో మన నియోజకవర్గ ఇన్ఛార్జి
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంతా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈరోజు ఎంఆర్ఓ ఒక ర్యాలీగా పోయి ధరల నియంత్రణ కొరకు ఎంఆర్ఓ గారికి అర్జీయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రెండు స్టాల్స్ పెట్టి ఈరోజు ఉన్న ధరలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉండే ధరలను ఎత్తాసం చూపుతూ ఇక్కడ రెండు స్టాల్స్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలంతా ఇక్కడ నిరసన తెలపడం జరుగుతూ ఉంది. మేము చెప్పేది ఏమంటే మీరు ప్రభుత్వం పరిపాలన చేయడం చేత కాకపోతే మీరు దిగిపోండి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి, పేదలకు సదుపాయం కలిగించే ప్రభుత్వాలు ప్రజలు తెచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి కానీ ఎటువంటి అరాచకాలు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇసుక రేట్లు ధరలు పెంచడము, భవన కార్మికులు కడుపు కొట్టడము, ప్రతి ఒక్కటి సిమెంట్ రేటు ఈరోజు 400, స్టీల్ ధర పెరిగిపోయింది, ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది, జనజీవనం స్తంభించిపోయింది. కాబట్టి ఈరోజు మా నాయకులు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు ఈ ధర్నాలు ఈ ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాలి, ప్రజలలో అందరికీ తెలిసినప్పుడే, ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడే ప్రభుత్వంలో మార్పు వస్తుంది, లేకపోతే విచ్చలవిడిగా ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళ దేవుడి మీద ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాత్రి 12 వరకు మద్యం దుకాణాలు పెట్టి విపరీతంగా ధరలు పెంచేసి అలవాటు చేసుకున్న వాళ్ళకంతా సర్వనాశనం చేస్తానని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానన్న వ్యక్తి ఈరోజు 50 రూపాయలు చీప్ లిక్కర్ కోటర్ ఉంటే 200 రూపాయలు అమ్ముతూ ఉన్నాడు, పేదల రక్తాన్ని పీల్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రజలంతా గమనించండి, ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో అప్పుడే ప్రభుత్వ విధానాలు మారుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా మళ్ళీ రావాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు మనం అంతా మద్దతు తెలిపి ఆయన నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికలలో మనం ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మా వైపు పేదల వైపు ఉండి ఆయన పరిపాలన సజావుగా సాగేటట్టుగా సపోర్ట్ చేస్తాడని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ